ఆన్ విశ్వకర్మ టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. అంతారం గ్రామ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు మీడియాతో మాట్లాడుతూ, నేను కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడలేను అన్నారు. నన్ను సస్పెండ్ చేస్తున్నాము అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నేను కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుండి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను. నేను కాంగ్రెస్ పార్టీకి ఏమైనా వ్యతిరేక కార్యక్రమాలు చేసినట్టు ఉంటే నిరూపించాలి అన్నారు. అంతారం గ్రామంలో పార్టీకి ఏజెంట్ కూడా లేని సమయం నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాను. నేను నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను అన్నారు. నన్ను ఎలాంటి వివరణ కోరకుండా సస్పెండ్ చేస్తున్నాము అనడం హాస్యాస్పదం ఉంది అన్నారు. అందరికీ నమస్కారాలు. మొట్టమొదట విశ్వకర్మ టీవీ ఛానల్కి నమస్కారాలు. అంతారం గ్రామ ప్రజలకు, పార్టీ పెద్దలకు మరియు కార్యకర్తలకు, మండల స్థాయి పార్టీ నాయకులకు మనస్ఫూర్తిగా నమస్కారాలు. నేను అనగా ఎస్కే యాదుల్లా తండ్రి షాబుద్దీన్. నేను గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుండి కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను. గతంలో అంతారం గ్రామంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోయింది. అప్పుడు చాలా కష్టపడిన ఆటోలో తిరుగుతూ, కార్యకర్తలతో ధైర్యం చెప్తూ, 10 మందిని తయారు చేస్తూ కాంగ్రెస్ పార్టీని కాపాడుకు వచ్చిన నాకు కాంగ్రెస్ పార్టీకి అంతారం మరియు మండల రాజకీయ పెద్దలు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించారు మరియు మండల సెల్ అధ్యక్షుడిగా నియమించారు. గ్రామ ప్రజలారా, గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి సర్పంచ్ ఎలక్షన్లో ఏజెంటుగా కూర్చోడానికి కూడా మరియు సర్పంచ్గా పోటీ చేయడానికి కూడా అంతారం గ్రామంలో ఒక్కరు కూడా ముందుకు రాలేరు. ఆ రోజు ఏమైనా జరిగినా సరే అని నేను ప్రాణానికైనా సిద్ధంగా కాంగ్రెస్ పార్టీలో నుండి సర్పంచ్ పదవికి పోటీ చేశాను. కానీ కొందరు తమ సొంత లాభం కోసం గ్రామంలో ఇతర పార్టీ నాయకులు నాపై ఒత్తిడి తీసుకువచ్చి సర్పంచ్ ఏకగ్రీవం చేస్తే మన గ్రామానికి 20 లక్షల రూపాయలు తీసుకువస్తామని నన్ను కొంతమంది ఒత్తిడి చేయడం జరిగింది. ఏకగ్రీవం చేస్తే 20 లక్షల రూపాయలు తీసుకొస్తామని డిమాండ్ చేశారు. నాకు నా గ్రామం కోసం, అభివృద్ధి కోసం అంగీకరించాను. కానీ ఆ నాయకులు ఈరోజు పార్టీలు మారి తప్పుడు ప్రభారాలు చేసి నాయకులు సొంత లాభం కోసం మరియు అధికారం కోసం కాండువలు మార్చారు, నా గురించి మాట్లాడుతున్నారు. ఏనాడు కూడా నాకు అన్నం పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీని వీడి ఎప్పుడు ఇట్లనే వేరే పార్టీలకు వెళ్ళను తప్పుడు ప్రచారం మాట్లాడుతూ భావిస్తున్నారు కూడా ఎలాంటి తప్పుడు చేయను. కావున నేను నా కన్న తల్లి లాంటి పార్టీ భావించాను. గతంలో ఎంపీటీసీగా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ వేశాను. కావున పార్టీ పెద్దలందరూ గమనించి నాపై దృష్టి పెట్టి, వద్దు ఒక ఊళ్ళోనే వేరే క్యాండిడేట్ వద్దు, ఒక విశ్వంబర్కు పోటీ బెస్త సుధాకర్ని ఏకగ్రీవం వాళ్ళు చేసుకున్నారు. సరే పార్టీ పెద్దలు ఇస్తున్నారని నేను ఇట్లా అంతే ఉండి అవి మనం చేసుకున్నాను. కావున ఎటువంటి పార్టీ అయినా సరే ఈ పార్టీ ఉంటూ గౌరవ పార్టీ పెద్దలు ఆవుల రాజిరెడ్డి గారి నాయకత్వంలో మరియు శ్రీ ఆంజనేయులు గౌడ్ గారితో పని చేస్తానని మరియు నాపై చేస్తున్న తప్పుడు నిందలు రుజువు సాక్షులతో నిరూపించాలని డిమాండ్ చేస్తున్నాను. జై కాంగ్రెస్, జై జై రేవంత్ అన్నా.